అనంతపురం జిల్లాలో జాకీ పరిశ్రమ కోసం కేటాయించిన స్థలాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్, సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ పరిశీలించారు. వెనక్కు పంపిన జాకీ పరిశ్రమను ప్రభుత్వం చొరవ తీసుకుని ఇక్కడే స్థాపించాలని డిమాండ్ చేశారు. జాకీ పరిశ్రమ ఇక్కడే స్థాపించి ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. రాప్తాడికొచ్చిన జాకీ పరిశ్రమ వెనక్కి పంపిన రాప్తాడ్ ఎమ్మెల్యే నిర్లక్ష్యం నశించారని రామకృష్ణ అన్నారు. ఎమ్మెల్యే బెదిరింపు ధోరణి మానుకొని పరిశ్రమ ఇక్కడే స్థాపించడానికి కృషి చేయాలంటూ సీపీఐ నేతలు నినాదాలు చేశారు. पक मैन ग्रामो విడిపోయిన తర్వాత ప్రజలందరూ ప్రత్యేకించి యువకులు విద్యార్థులు పారిశ్రామిక రంగం అభివృద్ధి కావాలి, ఉద్యోగాలు కావాలని కోరుతా ఉన్నారు. మరి అందులోనూ అత్యంత అనంతపురం జిల్లా వెనుకబడిన జిల్లా, ఇక్కడ ఒక ఫ్యాక్టరీ రావడానికి ముందుకొస్తే ఈ జాకీ పరిశ్రమ ఏర్పాటు చేస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా 6,000 మందికి ఇక్కడ ఉపయోగపడుతుందని చెప్పి కూడా భావించారు. ఇలాంటి ఫ్యాక్టరీని స్థానికంగా ఉండే ఎమ్మెల్యే, నేను ఎన్నికల్లో 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను కాబట్టి నాకు 10 కోట్లు ఇవ్వమని డిమాండ్ చేసి వారు ఇవ్వనందువల్ల వాళ్ళు ఇక్కడ తరిమేస్తే వాళ్ళంతా హైదరాబాద్ పోయి ఇప్పుడు అక్కడ పెడతా ఉన్నారు. ఆల్రెడీ హైదరాబాద్ అభివృద్ధి అయింది, ఇక్కడ నుంచి కూడా అక్కడికే వెళ్ళిపోతా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటే అడుగుతా ఉన్నా, మాకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మాకు ఆల్ ఇండియాలోనే మాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, పరిశ్రమలన్నీ వస్తా ఉన్నాయంటే ఎక్కడ పరిశ్రమ వచ్చిందో చెప్పు. ఎక్కడైనా 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చావా? నీ సొంత జిల్లా కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ పెడితే 1,000,000 మంది లబ్ధి పొందుతారు. ముచ్చటగా 3 సార్లు శంకుస్థాపన చేశారు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, వీరందరూ కూడా శంకుస్థాపన చేశారు. కానీ అక్కడ పరిశ్రమ రాలే, నువ్వు మాట్లాడలేకపోతా ఉన్నావు. ఒక చేతగాని దద్దమ్మ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఇవాళ ప్రైమ్ మినిస్టర్ అడగలేకపోతా ఉన్నావు. ఇక్కడేమో నీ ఎమ్మెల్యే 10 కోట్ల రూపాయల డబ్బులు డిమాండ్ చేసి దౌర్జన్యం చేసి ఆ జిఎం ను బెదిరించి ఇక్కడ నుంచి పారిపోయేటట్లు చేశాడు. సిగ్గులేని ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉంది.